హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక మొక్క గురించి పరిచయం చేయబోతున్నాను. సో ఈ మొక్క అనేది చాలామందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. సో ఆ మొక్క ఏంటంటే కరక్కాయ. ఈ కరక్కాయ చెట్టు అనేది చాలామంది అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. సో ఫ్రెండ్స్, ఈ మొక్క గురించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. సో అవేంటో జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం టెర్మినేలియా చెబులా. దీని యొక్క కుటుంబం కాంబ్రెటేసీ. ఆకృతి ఏ విధంగా ఉంటుందంటే పెద్దగా పెద్ద వృక్షంగా ఉంటుంది. సో దీని లోపల మనకు ఉపయోగపడేటటువంటి భాగం ఏంటంటే ఎండినటువంటి ఫలాలు. సో ఫ్రెండ్స్, దీని లోపల ఉన్నటువంటి ఎండినటువంటి ఫలాలు మనకు ఔషధంగా ఉపయోగపడతాయి. ఈ ఫలాలని జ్వరహారినిగాను దగ్గును తగ్గించటం లోపల దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా మూత్ర సంబంధ వ్యాధుల నివారణలో దీన్ని ఉపయోగిస్తారు. కొంతమంది హర్షమూలల నివారణలో కూడా ఇది బాగా పనిచేస్తుందని కొంతమంది నమ్ముతారు. సో ఫ్రెండ్స్, ఇది తేలుకాటుకు తర్వాత విరేచనకారికి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని ఎక్కువగా త్రిఫల చూర్ణంలో ఒక ముఖ్యమైనటువంటి దినుసుగా ఉపయోగిస్తారు. త్రిఫల చూర్ణం లోపల దీనితో పాటు అంటే టెర్మినేలియా చెబులతో పాటు ఉసిరికాయని టానికాయని కూడా ఉపయోగిస్తారు. ఇది గొంతుకు సంబంధించినటువంటి వ్యాధుల నివారణ లోపల దీర్ఘకాలిక విరేచనాలలో అతిసారంలో కూడా ఇది మంచి ప్రయోజనాన్ని చూపిస్తుందని కొంతమంది నమ్మకం. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు దీని యొక్క ఫలాలని నమిలి మింగడం ద్వారా కడుపు ఉబ్బరం అనేది తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, కొంతమందికి కంటి సంబంధ వ్యాధుల గురించి కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు. సో దీని లోపల ఉన్నటువంటి ముఖ్యమైన ఔషధం ఏంటంటే త్రిఫల చూర్ణం లోపల ఉపయోగించేటటువంటి మొక్క దినుసు అని చెప్పుకుంటాం. సో దీని లోపల ఉన్నటువంటి రసాయనాలు టానికామ్లం, గార్లికామ్లం, చెబులికామ్లం. సో ఈ రసాయనాలు ఉండడం వల్ల మనకు ఇది మంచి ఔషధ గుణాలను కలిగి ఉండి మనకు ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, దీని యొక్క కాయలను దంచి చిన్న చిన్న భాగాలుగా చేసుకొని దగ్గు ఎక్కువగా ఉన్నవారు వారి యొక్క చెంప కింద నోటి లోపల చెంప కింద పెట్టుకొని దాని నుంచి వచ్చేటటువంటి రసాన్ని మింగడం ద్వారా దగ్గు అనేది తొందరగా నయమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో పైన ఈ వీడియో మీద ఉన్నటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి.